హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వింటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వసుధారా మేడపైకి వెళ్ళి చాలా బాధపడిపోతూ ఉంటుంది రిషి అది గమనిస్తాడు ఇదేంటి వసుధార నాకంటే ఎక్కువగా బాధపడిపోతుంది జగతి మేడం అంటే ఎంత ప్రాణం వసుధారాకి ఎంత ప్రేమ అని అనుకుంటూ ఉంటాడు నాకు మా డాడీ అంటే పంచ ప్రాణాలు ఇద్దరం ఒకరికొకరు ఈ విధంగా బాధపడుతూ ఉండటమేనా అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇక వసుధార కూడా ఇదేంటి రిషి సార్ కంటే నేను ఎక్కువగా బాధపడిపోతున్నాను ఈ విధంగా బాధపడుతూ ఉంటే మరి రిషి సార్ పరిస్థితి ఏంటి నోను ఈ విధంగా ఉండకూడదు నేను చాలా ధైర్యంగా ఉండాలి రిషి సార్ని ఓదార్చాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రిషి వస్తారా దగ్గరికి వస్తాడు ఏంటి వస్తారా ఏం చేస్తున్నా ఒక్కదాను అని చెప్పి అంటే ఏమీ లేదు సార్ ఈ ఆకాశంలో ఉన్న చందమామ నక్షత్రాలు ఆకాశం ఇవన్నీ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి వాటి వైపు చూస్తేనన్నా మనసుకి హాయిగా ఉంటుందని చెప్పి పైకి వచ్చాను అని అంటుంది వస్తారా అవునా మంచి పని చేసా వస్తారా అని అంటాడు రిషి ఇక రిషి వసు మరలా జగతి మహేంద్ర గురించే మాట్లాడుతూ ఉంటే సార్ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేయండి సార్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను సమాధానం చెప్తారా అని అంటుంది వస్తారా ఏంటో అడుగు వస్తారా చెప్తాను తప్పకుండా అని అంటాడు రిషి అది అది సార్ అని చెప్పి వస్తారా సిగ్గుపడిపోతూ ఉంటే అయ్యో మరలా సిగ్గుపడిపోతున్నావా దేని గురించి వస్తారా అని అంటాడు రిషి అదే సార్ మన పెళ్ళైన తర్వాత మన పెళ్ళైన తర్వాత మరి మనకి పిల్లలు పుడతారు కదా మీకు ఎంతమంది పిల్లలు కావాలి అని అంటుంది వస్తారా ఏంటి మనకి ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే పిల్లల గురించి అడుగుతున్నావా భలేదా అని వస్తారా నీ దగ్గర ఫ్యూచర్ ప్లాన్లు చాలా బాగానే ఉన్నాయి అని అంటాడు రిషి ఎందుకైనా మంచిదని ముందుగానే ఆలోచించుకోవాలి కదా సార్ ఫ్యూచర్ ఏంటో అని అంటుంది వస్తారా ఓహో అలానా సరేలే ఎంతమంది కావాలని అనుకుంటున్నావు అని అంటాడు రిషి వస్తారా చేతిని పట్టుకొని నాకైతే గంపడి మంది కావాలి సార్ అని అంటుంది వస్తారా ఏంటి గంపెడ మంది పిల్లల్ని కంటావా నువ్వు ఇంకా పాతకాలంలో నుంచి బయటికి రాలేదా వస్తారా అని అంటాడు రిషి అది కాదు సార్ ఇంటి నిండా పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది అసలుకి తీరిక లేకుండా వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళకే పనులు చేస్తూ ఉంటే ఆహా ఏ వేరు కదా సార్ అని చెప్పి వసుధార నవ్వుతూ చెప్తూ ఉంటే ఓహో పర్వాలేదే బాగా ఆలోచిస్తున్నావు అంటే నీకు తీరిక లేకుండా ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి పని చేస్తూ ఉండాలన్నమాట అంటే నా గురించి ఏమి పట్టించుకోవా పెళ్ళైన తర్వాత అని అంటాడు రిషి మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ మీకే ఇస్తాను సార్ కాకపోతే ముందు పిల్లలే కదా ముఖ్యం అని అంటుంది వసదారా అంటే దీని అర్థం ఏంటి పెళ్ళైన తర్వాత నా గురించి ఏమాత్రం పట్టించుకోవని ముందుగానే చెప్పేస్తున్నాం అన్నమాట అని రిషి అంటాడు చాచా అదేమీ లేదు సార్ మీరంటే నాకు ప్రాణం కదా సార్ అని అంటుంది వస్తారా మరి ప్రాణం ఉన్నదానైతే ఇరవై నాలుగు గంటల పిల్లల గురించి ఆలోచిస్తాను వాళ్ళకే సేవలు చేస్తాను అని చెప్పి అంటున్నావు కదా అని అంటాడు రిషి మన భవిష్యత్తే మన పిల్లలు కదా సార్ అని అంటుంది వస్తారా అంటే నువ్వు పెళ్ళైన తర్వాత జాబ్ ఏమి చేయవా అని అంటాడు రిషి ఇంకేం జాబ్ చేస్తాను సార్ మీకు అలాగే మన పిల్లలకి సేవ చేయడమే సరిపోతుంది వాళ్ళకి ఇంట్లో క్లాసులు చెప్పుకుంటాను వాళ్ళని చదివించుకుంటాను ఇంతకంటే ఇంకేం కావాలి సార్ అని అంటుంది వస్తారా అంటే ఇంట్లో కూడా టీచర్ అవతారం వెతుతాం అన్నమాట మన పిల్లలకి అని అంటాడు రిషి అవును సార్ అని అంటుంది వస్తుదారా అయితే నీకు డజన అర డజన మందు పిల్లలు కావాలన్నమాట ఈ మాత్రం బిజీగా ఉండటానికి అని అంటాడు రిషి నవ్వుతూ అవును సార్ అంతా ఉంటే సరిపోతుంది లేంటి అని అంటుంది వస్తారా మరి మీకు ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు సార్ అని చెప్పి వసదారా అంటే నీకు ఓపికొండాలి కంటానికి అలాగే పెంచడానికి నేను ఎంతమంది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి రిషి అంటూ ఉంటే పొండి సార్ అని చెప్పి వస్తారా సిగ్గుపడిపోతూ ఉంటుంది చెప్పండి సార్ మీకు ఎంతమంది కావాలి అని చెప్పి వస్తదారా మళ్ళీ అడుగుతూ ఉంటే నువ్వు కోరుకుంటున్నావు కదా వస్తుదారా నువ్వు ఎంతమందిని కావాలని అంత అంతమందిని ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అంటాడు రిషి అవునా సార్ ఇంటి నిండా పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది సార్ అని చెప్పి వస్తారా అంటే అవును వస్తారా చాలా బాగుంటుంది నేను ఒక్కడనే కాబట్టి అది తెలియలేదు మనకి చాలా మంది పిల్లలు కావాలి నువ్వు అన్నట్లుగానే అని అంటాడు రిషి మరి ట్రై చేద్దామా అని అంటాడు రిషి ఏంటి సార్ అని అంటుంది వస్తారా అదే నువ్వు అన్నట్లు పెళ్ళైన తర్వాత ముందుగా దాని గురించి ఆలోచన చేద్దాం మరి పిల్లల్ని కలాలి కదా ఒక ప్లాన్ ఉండాలి కదా అని అంటాడు రిషి సరే సార్ మీ ఇష్టం అని చెప్పి వస్తారా అంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంది కదా వస్తారా టైమే తెలియటం లేదు మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంది ఆ రోజు తొందరగా రావాలని కోరుకుందాం వస్తారా అని చెప్పి రిషి వస్తదారా చేతిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి వసదార రిషికి బాగా దగ్గర అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్